కోవిడ్ వ్యాక్సిన్ పై వస్తున్న అపోహలు అసత్య ప్రచారాలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. మహమ్మారి బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని అంజాద్ బాషా అన్నారు. ఇతర దేశాలను చూసైనా ప్రజలు వ్యాక్సినేషన్ కు సహకరించాలని కోరారు. ఆ మీటింగ్ కూడా నిర్వహించి ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే సజెషన్ ఉందో టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఖచ్చితంగా కలెక్టర్ గారితో మరియు ఆ కమిటీ మరి ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ మరి మన కడప నగర జనరల్ హాస్పిటల్లో మరి ఇవాళ నేను కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ని మరి ఇవాళ మొదటి డోస్ని నేను తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఇది ఈ వ్యాక్సినేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కోట్లాది మంది భారతదేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది. మరి ఏదో 0.1% ఎక్కడో సమ్ కేసెస్ జరిగాయి, కానీ మరి ఎవరికి కూడా ఈ వ్యాక్సినేషన్ ద్వారా మరి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా మన జిల్లాకు వస్తే మన జిల్లా జనాభా సుమారుగా 30 లక్షలు ఉంటే మరి ఈనాటికి మన జిల్లాలో కేవలం 87,000 మంది మాత్రమే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది. నిజంగా చాలా తక్కువ మంది మన జిల్లాలో ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ముందుకు రండి, ముందుకు వచ్చి 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా 45 ఏళ్ళు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు ఉండే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సచివాలయాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ వేయాలి అని చెప్పి ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఈ రెండో స్ట్రెయిన్ అని చెప్పి ఇప్పటికే వివిధ దేశాలు ఇబ్బంది పడిన పరిస్థితి మనం గమనించాం. మన దేశంలో కూడా ఈ రెండో స్ట్రెయిన్ అనేది ఇప్పుడిప్పుడే కేసెస్ పెరుగుతూ వెళ్తున్నాయి. మరి నిన్ననే సుమారుగా 45,000 కేసెస్ పాజిటివ్ కేసెస్ మన దేశంలో నమోదు కావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా సుమారుగా 380 కేసెస్ నిన్న నమోదయ్యాయి పాజిటివ్ కేసెస్. మరి ఇది